వందే మాతరం సుదరం చూశాలం మయ శశ చీతలం శశ తయ మాతరం వందే మాతరం గుడ్ మార్నింగ్. హలో అండి, బాగున్నారా? ఇవాళ ఒక కొత్త సిరీస్, లెట్స్ మోటివేట్. చూడండి, మన నాకేమనిపిస్తుందంటే మనం మన బిజీ లైఫ్స్లో పడి, పిల్లలు ఈ ర్యాంక్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో పడిపోయి, బేసిక్గా మనకు ఉండాల్సిన నాలెడ్జ్ బేస్ ఏదైతే ఉంటుందో అది మిస్ అవుతున్నాం. చాలామందికి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి కూడా తేడా తెలియట్లేదు. ఎందుకని? ఎందుకు ఇలా జరుగుతుంది? మన పిల్లలు ఇట్లా అవ్వకూడదు కదా. అందుకని ఈ సిరీస్తో నేను ముఖ్యంగా పిల్లల కోసం వాళ్ళకి తెలియాల్సిన విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలా చిన్న చిన్న స్టోరీస్ లాగా చెప్దామని ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి పార్ట్స్ పార్ట్స్గా స్టోరీస్ లాగా చెప్పుకుందాం. మీరు చూడండి, పిల్లలకి చూపించండి, వాళ్ళకి చెప్పండి. మన ఇండియన్ స్పైసెస్ యూరోప్లో చాలా ఫేమస్ అన్నమాట. కానీ ట్రేడింగ్ చేయడానికి యూరప్ వాళ్ళకి ల్యాండ్ రూట్ మాత్రమే ఉండేది. అది చాలా లాంగ్ అండ్ ఎక్స్పెన్సివ్. సో పోర్చుగీస్ కింగ్ ఏం చేశాడు, సెయిలింగ్ రూట్ కనుక్కోవడానికి వాస్కోడగామాని పంపారు. ఆయన సౌత్ ఆఫ్రికా కింద నుండి నార్త్ ఈస్ట్ వైపుగా వెళ్ళి ఇండియాలో కాలికట్లో ల్యాండ్ అయ్యాడు. అలా వాస్కోడగామా ఇండియాకి ఫస్ట్ సెయిలింగ్ రూట్ కనుక్కున్నాడు. సో అప్పటి నుండి 1500స్లో యూరప్ వాళ్ళు ట్రేడింగ్ కోసం ఈస్ట్ వైపు రావడం స్టార్ట్ చేశారు. పోర్చుగల్, స్పెయిన్, డచ్ ఈ స్పైసెస్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఇంకో పక్క బ్రిటన్ ట్రేడింగ్లో వెనుకబడ్డం చూసి క్వీన్ ఎలిజబెత్ I ఏం చేసింది, 200 మర్చెంట్స్కి ట్రేడింగ్ పర్మిషన్ ఇచ్చి ఈస్ట్ ఇండీస్ పంపింది. అదే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1600స్లో అలా వెళ్ళిన వాళ్ళు 2 ఇయర్స్ తర్వాత ఒక 500 టన్స్ పెప్పర్తో తిరిగి వచ్చారట. స్టార్టింగ్లో అంతా బాగానే ఉండేది. తర్వాత కాంపిటీషన్ పెరిగిపోయి డచ్ కంపెనీతో స్పైసెస్ ట్రేడ్లో పోటీ పడలేక వేరే దానికోసం చూస్తూ కాటన్ అండ్ సిల్క్ ట్రేడ్ స్టార్ట్ చేశారు ఇండియాలో. 1700స్ వచ్చేసరికి గ్లోబల్ టెక్స్టైల్ని ఇంపాక్ట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ కంపెనీ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడం కోసం ప్రైవేట్ ఆర్మీలు కూడా మెయింటైన్ చేశారు. ఈ ఆర్మీలో చాలా వరకు ఇండియన్స్ ఉండేవాళ్ళు. వీళ్ళ బేస్లు బాంబే, మెడ్రాస్, బెంగాల్లో ఉండేవి. స్టార్టింగ్లో ఆర్మీ జస్ట్ కంపెనీ ప్రొటెక్షన్ కోసమే ఉండేది. బెంగాల్లో అప్పటి నవాబ్ సుజీ ఉద్దుల్లా కంపెనీ ఎక్స్టెన్షన్స్ని ఆపండి అన్నందుకు ఆయనతో యుద్ధం చేసి ఆయన్ని ఓడించి కలకత్తాలో అడ్మిన్ ఆఫీస్ పెట్టుకున్నారు. ఆ యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ప్లాసీ తర్వాత కంపెనీ రూల్ స్టార్ట్ అయింది ఇండియాలో. మెల్లగా వాళ్ళ ఆర్మీస్ యూజ్ చేసి టెరిటరీస్ అన్నిటినీ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. ముఘల్ ఎంపైర్ అంటే బాబర్, అక్బర్, హుమాయూన్, షాజహాన్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళది. అది పడిపోయిన తర్వాత వాళ్ళ ఆర్మీ పవర్ చూసి చాలామంది లోకల్ రూలర్స్ నుండి బ్రిటిషర్స్కి సపోర్ట్ దొరికేది. కానీ కొంతమంది ఫారిన్ రూల్ని అపోజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో టిప్పు సుల్తాన్, కట్టబొమ్మన్ ఇలా చాలామంది యుద్ధాలు చేశారు. లోకల్ రూలర్స్ సపోర్ట్తో టిప్పు సుల్తాన్ లాంటి గొప్ప రాజుని ఓడించాక మిగిలిన వాళ్ళని సప్రెస్ చేయడం వాళ్ళకి పెద్ద లెక్కలేదు. వాళ్ళకున్న పెద్ద ఆర్మీని యూజ్ చేయడమే కాకుండా డివైడ్ అండ్ రూల్ అనే పాలసీతో ఆల్మోస్ట్ ఇండియాని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు. 1800స్ అప్పుడు టెక్స్టైల్ కోసం మిషనరీ రావడంతో బై హ్యాండ్ చేసే వాటి డిమాండ్ తగ్గి వాళ్ళ బిజినెస్ డల్ అవడం స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఓపియం అనే ఇల్లీగల్ డ్రగ్ని ఇండియాలో ప్రొడ్యూస్ చేపించి చైనాలో అమ్మించేవాళ్ళు. కొన్ని ఇయర్స్ తర్వాత చైనా అథారిటీస్ ఓపియంని బ్యాన్ చేసి మొత్తం సరెండర్ చేయమన్నారు. అప్పుడు మళ్ళీ చైనాతో ఓపియం వార్ స్టార్ట్ చేశారు. ఆ టైంలోనే వాళ్ళ సొంత ఆర్మీలో ఇండియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. అదే మన ఇండియన్ రెబెలియన్.
సిపాయి రివోల్ట్ అని కూడా అంటారు. 1857లో జరిగింది. అది బాగా స్ప్రెడ్ అయ్యి వాళ్ళు ఆ ఇండియన్ రెబల్స్ని సప్రెస్ అయితే చేయగలిగారు, కానీ వాళ్ళు చేసిన పనికి బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కంపెనీని 1858లో డిజాల్వ్ చేసేసి ఇండియాని డైరెక్ట్గా బ్రిటిష్ రూల్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే కంపెనీ రూల్ పోయి బ్రిటిష్ రాజ్ స్టార్ట్ అయిందన్నమాట. అప్పటి నుండి 1947 దాకా బ్రిటిష్ రాజ్ కంటిన్యూ అయింది ఇండియాలో. అర్థమైంది కదా ఈస్ట్ ఇండియా కంపెనీ స్టోరీ. నేను చాలా హై లెవెల్గా మినిమం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మాత్రమే చెప్పాను. నేను చెప్పినట్టు కథలాగా పిల్లలకి పడుకునేటప్పుడు కానీ వాళ్ళు అన్నం తింటున్నప్పుడు కానీ చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.